నైన్ టీవీ ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన కార్యక్రమంలో శనిశ్వరుని గురించి శనీశ్వరుడి ప్రభావం ద్వాదశ రాశులపై ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనే అంశం గురించి సంపూర్తిగా తెలియజేసేందుకు శ్రీ సాయివాని జ్యోతిష ఆలయ అధిపతి బ్రహ్మశ్రీ రామవరపు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఈ రోజు మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం అండి శాస్త్రి గారు శాస్త్రి గారు శనీశ్వరుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారని చెప్తున్నారు అసలు ఆ శనీశ్వరుడు మకర రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నారు ఎంతకాలం ఉంటారు అనే విషయాన్ని సంపూర్తిగా తెలియజేయండి శాస్త్రి గారు తప్పకుండా అమ్మ శ్రీ గురుభ్యో భీవన్నమ టీఆర్ నైన్ టీవీ ప్రేక్షక మహాశయలందరికీ కూడా శుభాభినందనలు ఈ రోజున ఈ శనిగ్రహ శనిగ్రహం యొక్క సంచారం ధనస్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశం కాబట్టి దీన్ని అందరూ కూడా విశేషంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు సహజంగా గ్రహాలన్నీ కూడా వాటి వాటి కాలానుగుణంగా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి అన్నీ కూడా మారుతూనే ఉంటాయి కానీ ఈ శనిగ్రహం సంచారం మాత్రమే ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అన్ని గ్రహాలలో కలనా కూడా ఈ శనిగ్రహం ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది అంటే సుమారుగా రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఈ శనిగ్రహ సంచారం ఉంటూ ఉంటుంది అందుట్లో ఈ శని గ్రహం అనేటప్పటికీ సామాన్యంగా మానవులకు అందరికీ కూడా అదొక విధమైనటువంటి భయం అయ్యో శని వచ్చాడే శని పట్టాడే ఏలినాటి శని ఇంకో శనియా ఇంకో శనియా ఏంటని చెప్పేసేసి ఎక్కువ మంది జనంలో ఈ భయభ్రాంతులు పొందేటువంటి అవకాశం ఉన్నది అందువలన ఈ శనేశ్వర గ్రహం సంచారం ఇప్పుడు ధనస్ రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తుంది ఈ ప్రవేశించడం మూలంగా ఏమవుతుందంటే ఏలినాటి శని యొక్క దశలు మారుతూ ఉన్నాయి అవి ఎట్లా మారతాయి అంటే ఇప్పుడు మొన్నటిదాకా కూడా ధనస్రాశిలో రెండున్నర సంవత్సరాల నుంచి సుమారుగా ఈ శని ఉంటూ వచ్చాడు ఈ యొక్క శని ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడు కూడా ఈ శని ఉన్నటువంటి రాశిని దాని యొక్క ముందు రాశి దాని యొక్క తర్వాత రాశి ఈ మూడు రాశుల మీద కూడా ఈ శని ప్రభావాన్ని లెక్కేస్తాం ఇప్పుడు ఈ ధనస్రాశిలో శని ఉన్నాడు కాబట్టి రాశి వాళ్ళకి రెండున్నర సంవత్సరాలు అదేవిధంగా ముందు ఉన్నటువంటి వృషిక రాశి వారికి రెండున్నర సంవత్సరాలు ధనుసరాశి తర్వాత రాశిలో ఉన్నటువంటి వారికి మకర రాశి వారికి రెండున్నర సంవత్సరాలు మొత్తం కలిపి ఏడున్నర సంవత్సరాలు ఈ శని సంచారంగా లెక్కేస్తాం దీన్నే మనం ఏలినాడు శని అంటూ ఉంటాం అందువలన ఈ శని సంచారాన్ని మనం ఎక్కువగా ప్రతిభా ప్రభావితం చేసి చెప్పుకోవటం దాని యొక్క శుభ అశుభ ఫలితాలు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మరి ఏడున్నర సంవత్సరాలు ఉంటాయి లేకపోతే రెండున్నర సంవత్సరాలు ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే విషయం ఉన్నది అందువలన ఈ యొక్క శని సంచారం మూలంగా ఈ విషయాన్ని మనం ఇంత ప్రభావితం చేసి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ యొక్క శని గ్రహం మకర రాశిలోకి ప్రవేశించటం వల్ల ఏమైనా విశేషం ఉందా శాస్త్రి గారు విశేషం అనేటువంటిది ఏ గ్రహం ఏ రాశిలోకి ప్రవేశించినా విశేషమే ఉండదు కానీ ఇందాక చెప్పినట్లుగా రెండున్నర సంవత్సరాలు దీర్ఘకాలం శనేశ్వరుడు ఒక గ్రహంలో ఉంటాడుగా ఒక రాశిలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు రాశి నుంచి ఇప్పటిదాకా రాశిలో ఉన్న వాళ్ళకి శనిశ్వర ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క మకర రాశిలో ప్రవేశించిన తర్వాత ఈ ధనసు రాశి వాళ్ళకి శనీశ్వర ప్రభావం ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే స్థానంలో నెత్తిమీద శని ఉన్నప్పుడు అంటే జన్మంలో శని ఉన్నప్పుడు ధనసరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఇప్పుడు రాశిలోంచి మకర రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి పన్నెండవ స్థానం అవుతుంది ధనుసు రాశి మకర రాశి వాళ్ళకి కాబట్టి ఈ పన్నెండో రాశి వాళ్ళ యొక్క శనిేశ్వర ప్రభావం వేరుగా ఉంటుంది కాబట్టి ఈ ధనసు రాశి వాళ్ళకి ఒక రకంగా అదేవిధంగా మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి వేరే రకంగా ఉంటాయి కాబట్టి ఈ శనిశ్వర ప్రభావం అనేటువంటిది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది ఈ శనిశ్వరుని యొక్క ప్రభావం ద్వాదశ రాశిలపైన ఎలాంటి ప్రభావాన్ని చూపనుంది తప్పకుండా చెప్తాను మరి ఈ విధంగా ఈ శనేశ్వరుని యొక్క గ్రహ సంచారం మూలంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇందాక చెప్పినట్లుగా ఈ శనిేశ్వర గ్రహం అనేటప్పటికీ ఎంతోమందికి భయం అయ్యో శని వస్తున్నాడా ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి అని ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు నిజంగా కనుక ఆలోచించినట్లయితే ఈ శని ప్రతి మనిషికి కూడా మంచి చేస్తాడని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ శనిశ్వర గ్రహం మూలంగా మనం జీవితంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం ఏ విధంగా అంటే మనం కనుక ఆలోచించినట్లయితే మన కష్టం ఉంటేనే సుఖం యొక్క విలువ తెలుస్తుంది అదేవిధంగా చీకటి ఉంటేనే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది దరిద్రం అనుభవించినప్పుడే డబ్బు యొక్క విలువ తెలుస్తుంది అదేవిధంగా మనకి ఈ శనేశ్చర్ యొక్క ప్రభావం మూలంగా కష్ట నష్టాలు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఈ కష్టం అనుభవించేటప్పుడు రేపు మనం ఈ కష్టాన్ని బయటపడిన తర్వాత దాని యొక్క విలువను తెలుసుకుంటాం అయ్యో మనం ఇంత కష్టపడ్డాం కదా ఈ తప్పు మన మళ్ళీ మనం చేయకూడదు జీవితంలో ఆ తప్పు మళ్ళీ మనం చేయకుండా ఉంటే మనకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఈ శనేశ్వరుడు మనకు కల్పిస్తాడు దాన్ని మనం ఎంతో ఈ కష్టం వచ్చినప్పుడు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి కానీ దాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చున్నందువలన ప్రయోజనం ఉండదు ఈ శన శనిశ్వరి గ్రహం మన కలిగించే కష్ట నష్టాల మూలంగా జీవితాన్ని మనం విధంగా అర్థం చేసుకున్నామని భావన కలుగుతుంది ఏ విధంగా ప్రవర్తించకూడదు ఏ విధంగా ప్రవర్తించాలి గతంలో ఈ శని ప్రభావం వలన మన పడ్డ కష్టాలు తెలుసుకుని జీవితంలో ముందు మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆలోచనకి మనం వస్తాం ఎందుకు చెబుతున్నానంటే ఈ శని గ్రహం వలన ఈ శనిగ్రహం ఎంత చెడు చేస్తుందో అంత మంచి కూడా చేస్తుంది మనకి ఇకపోతే ఈ శనేశ్వర యొక్క సంచారం మూలంగా గోచార ప్రకారంగా ఒక్కొక్క గ్రహానికి కొంత కారపరిమితి అనేది ఉంటుంది అంటే ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి ప్రవేశించడానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారపరిమితి ఉంటుంది అంటే ఈ స్థానాలు మారటానికి రవి బుధు శుక్ర గ్రహాలకి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి రావడానికి ఒక నెల రోజులు టైం కనుకబడితే కుజగ్రహానికి నెల పదిహేను రోజులు టైం పడుతుంది గురువుకి ఒక సంవత్సరం టైం పడుతుంది ఒక రాశిలోంచి నుంచి ఇంకో రాశి రావడానికి అదేవిధంగా రాహుకేతువులకి పద్దెనిమిది నెలలు ఒక సంవత్సరంన్నర కాలం పడుతుంది మరి ఈ విధంగా పరిశీలించినట్టయితే మన శనిగ్రహానికి అత్యధిక కాలం అంటే రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి రావడానికి పడుతుంది ఈ శనిగ్రహం ఉన్న రాశిలో కాకుండా తనకు ముందున్న రాశిలో తర్వాత తనకు తర్వాత ఉన్న రాశిలో కూడా ఈ యొక్క ఫలితాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అందువలన ఏ రాశి అయినా కూడా శని ప్రవేశించినట్లయితే తను ఉన్న రాశిలో రెండున్నర సంవత్సరాలు ముందు రాశి వారికి రెండున్నర సంవత్సరాలు వెనుక రాశి వారికి రెండున్నర సంవత్సరాలు మొత్తం కలిపి ఏడున్నర సంవత్సరాలు ఈ యొక్క శనేశ్వర ప్రభావం ఏలినాటి శని అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా మన రాశి నుంచి ఎనిమిదో రాశిలో కనుక ఈ శనేశ్వర గనక సంచరిస్తూ ఉన్నట్లయితే అష్టమ శని అని చెప్పి చెప్పుకుంటాం అదేవిధంగా మన రాశి నుంచి నాలుగో స్థానంలో కనుక ఈ శని శనిేశ్వర గ్రహం ఉన్నట్టయితే అర్ధాష్టమ శని అని చెప్పుకుంటాం ఈ అర్ధాష్టమ శని వలన కూడా అష్టమ శని వలన కూడా ఎక్కువగా ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఎక్కువ ఆటుపోట్లు తినేటువంటి అవకాశం ఉన్నది ప్రస్తుతం ఈ శని సంచారాన్ని ప్రయోజించినట్టయితే రాశిలో ఈ శని సంచారం ప్రస్తుతం నడుస్తూ ఉన్నది ఈ ధనసు రాశి నుంచి ఇప్పుడు శని మకర రాశిలోకి వెళుతున్నాడు అంటే శని జన్మంలో మకర రాశి వారికి పన్నెండవ స్థానంలో ధనసు రాశి వారికి రెండవ స్థానంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కూడా నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉండబోతోంది ఈ నెల ఇరవై నాలుగో తేదీ సుమారుగా తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకి ఉదయం ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం రెండో పాదంలోకి ప్రవేశించబోతున్నాడు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనసు రాశిలో ఉంటుంది రెండు మూడు పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలో ఉంటాయి కాబట్టి ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం అంటే ఈ మకర రాశిలో ప్రవేశించిన తర్వాత ఏలునాడుసిన ప్రభావం ఇందా చికిన ప్రకారంగా ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతున్నది మకర రాశి వారికి కుంభరాశి వారికి ధనస్ రాశి వారికి వృశ్చిక రాశి వారికి నాడుసిన ప్రభావం ఈ జనవరి ఇరవై నాలుగో తేదీ నుండి ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి మరి అర్ధాష్టమ శని తొలగిపోయి తొలగిపోతుంది వారికి ఎట్లా ఉంటుంది తులారాశి వాళ్ళకి అష్టార్ధమ శని ప్రారంభంగాబోతోంది అదేవిధంగా ఇప్పటిదాకా వృషభ రాశి వారు ఈ యొక్క శ్రేణితో బాధపడ్డారు వాళ్ళకి తొలగిపోతుంది ఈ అష్టమ శ్రేణి ఈ యొక్క ఇరవై నాలుగో తేదీతో మిథున రాశి వారికి ప్రవేశిస్తోంది శ్రేణి ఈ విధంగా జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి వివిధ రాశుల వారికి ఈ యొక్క శని ప్రభావం ఏ విధంగా ఉండబోతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మామూలుగా అయితే ఈ శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో కనుక ఉంటే ఎవరికైనా కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు స్థానాల్లో ఉంటే కనుక అంత ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క శనిగ శనేశ్వర అన్ని అన్ని గ్రహాలు కూడా అందులో ముఖ్యంగా శనేశ్వరి గ్రహం నాలుగు మూర్తుల రూపంగా తిరుగుతూ ఉంటారు అంటే ఒకటి సువర్ణమూర్తి రెండు రజితమూర్తి మూడు తామ్రమూర్తి నాలుగు లోహమూర్తి అయితే ఈ శనేశ్వర గ్రహం ఒకటి ఆరు పదకొండు స్థానాల్లో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు రెండు ఐదు తొమ్మిది స్థానాల వారికి రజితమూర్తిగా మూడు ఏడు పది స్థానాల వారికి తామ్రమూర్తిగాను నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల వారికి లోహమూర్తిగాను సంచరిస్తున్నాడు అంటే సువర్ణమూర్తిగా సంచరించేటప్పుడు లాభాన్ని కలగజేస్తాడు శనేశ్వరుడు రజితమూర్తిగా సంచరిస్తున్నప్పుడు శుభాన్ని కలగజేస్తాడు తామ్రమూర్తిగా ఉన్నప్పుడు మధ్యమ ఫలితాన్ని కలుగజేస్తాడు లోహమూర్తిగా ఉన్నప్పుడు అశుభ ఫలితాన్ని కలగజేస్తాడు ఈ విధంగా ఈ యొక్క మూర్తి స్వభావాన్ని కూడా పరిశీలించి ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క శనేశ్వరి గారి ప్రభావం ఈ రెండున్నర సంవత్సరాల సుమారుగా ఈ మకర రాశిలోకి ప్రవహిస్తున్న సమయంలో రెండు వేల ఇరవైలో శనేశ్వర గ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతున్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటిదైనటువంటి మేషరాశి మనకి తెలిసిన విషయమే మేషరాశి అనేటప్పటికీ అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుర్తిగా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు ఈ యొక్క మేషరాశి కిందకు వస్తారు ఈ మేషరాశి వారికి శని దాకా కూడా తొమ్మిదో స్థానం అయినటువంటి ధనస్థ రాశిలో ఉన్నాడు ఇప్పుడు పదో స్థానంలో అయినటువంటి మకర రాశిలకు ప్రవహిస్తున్నాడు ఇంతకుముందు శని ప్రభావం మూలంగా ఆదా ఆదాయానికి మించినటువంటి ఖర్చుతో వీళ్ళు కొద్దిగా ఎక్కువ మంది బాధలు అనుభవిస్తూ వచ్చారు ఇప్పుడు ఈ శని స్థానంలోకి అంటే పదవ స్థానంలోకి ప్రవహించడం మూలంగా అందరికీ కూడా కొంతవరకు మంచి జరిగినా కూడా ప్రతి వారికి కూడా మంచి జరుగుతుందని చెప్పలేము ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ప్రమోషన్ మీద బదిలీలు కలిగే అవకాశం ఉన్నది ఈ ఉద్యోగం వదిలిపెట్టి వేరే ఉద్యోగంలో బెటర్మెంట్లోకి అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి అనుకూలమైనటువంటి కాలమే విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తున్నది ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కాకపోతే పనుల్లో కొంచెం జాప్యం జరిగేటువంటి అవకాశం ఉన్నది విద్యార్థులు కష్టపడి చదివినట్లయితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా వాళ్ళు వేసుకున్నటువంటి పంటలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది మొత్తం మీద రెండు వేల ఇరవై సంవత్సరంలో మేషరాశి వారికి ఎక్కువ శాతం మంచే జరుగుతుందని చెప్పవచ్చు చెడు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ అన్ని రాశుల వారికి కూడా ఈ వీడియో చివరిలో నేను ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన కలిగే దుష్ఫలితాలని తగ్గించుకునేందుకు నివారణ ఉపాయాలు రెమెడీస్ చెప్పడం జరిగింది దాని ప్రకారం పాటించి ఇంతకన్నా వీళ్ళు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ద్వాదశ రాశులలో రెండవ రాశి అయినటువంటిది వృషభ రాశి ఈ వృషభరాశి వారేటప్పటికీ కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగసరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభరాశి కిందకు వస్తాయి ఇప్పటి వరకు వారు కూడా ఈ వృషభ రాశి వారు శని ప్రభావంతో చాలా కష్టాలు అనుభవించారు శని ధనస్సులో ఉండటం మూలంగా ఈ విధమైనటువంటి కష్టాలు వీళ్ళకి అనుభవించడం ఇది పడింది అష్టమ శని కావటం మూలంగా ఇప్పుడు ఈ శనిశ్వరుడు ధనస్సు రాశి నుంచి మకరంలోకి అనగా ఎనిమిదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు దీన్ని కనుక వీళ్ళు పరిశీలించినట్లయితే వీళ్ళకి ఇంత ముందుకన్నా కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి జరిగే అవకాశం ఉన్నది డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఈ శనిశ్ర ప్రభావం ఎలా ఉంటుందంటే వృషభ రాశి వారికి ఖర్చు చేసే ధనం దుష్కార్యాలకు కాకుండా పాపకార్యాలకు కాకుండా పుణ్యకార్యాలకు వినియోగించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది ఇప్పటి వరకు కూడా వీరు అనారోగ్య సమస్యలతో చాలా బాధపడుతూ వస్తున్నారు కొంతమంది అంటే వాళ్ళ యొక్క గ్రహస్థితి మూలంగా కాళ్ళ నొప్పులు స్టైనల్ కార్డు సంబంధించినటువంటి వ్యాధితో ఆరోగ్యరీత్యా ఎంతో బాధపడుతూ వచ్చారు దాని మూలంగా ఎంతో ధనవయం జరిగింది ఈ వృషరాశి వారికి అనగా నవమంలో శని ఉండటం మూలంగా వీరు వారి యొక్క తండ్రి విషయం ఆరోగ్యంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మొత్తం మీద మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు ఇతర వ్యాపకాలు లేకుండా విద్య మీద శ్రద్ధ వహించినట్లయితే వీళ్ళకి ఎక్కువ మంచి ఫలితం కలిగే అవకాశం ఉన్నది గురుబలం లేకపోవటం మూలంగా కొత్త పనులు కానీ వ్యాపారాలు కానీ చేయటకు ఇప్పుడే సాహసించవద్దు కాలానుగుణంగా గ్రహస్థితి మారిన తర్వాత వీళ్ళకి అనుకూలత వస్తుంది కళారంగంలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది వ్యవసాయదారులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ వీడియో చివరిలో చెప్పినటువంటి రెమెడీలు పాటించడం మూలంగా నివారణోపాయాలు పాటించడం మూలంగా ఈ వృషభ రాశి వారు ఇంతకన్నా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉన్నది స్వాదశ రాశుల్లో మూడోదిటువంటి మిథున రాశి ఈ మిథున రాశి అనేటప్పటికీ మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి కిందకు వస్తాయి ఇప్పటి వరకు కూడా సప్తమంలో అనగా ధనస్సులో శనీశ్వరుడు ఉండటం మూలంగా కొంత కుటుంబ సమస్యలతో వీరు బాధపడుతూ వచ్చారు కొంతమంది ఎందువలన అంటే సప్తమ స్థానం కళత్ర స్థానం భారీకి సంబంధించినటువంటి స్థానం కాబట్టి భార్యతో చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు ఇటువంటి జరుగుతూ వచ్చాయి గృహ వాతావరణం ఇష్టపడకపోవటం మూలంగా అనారోగ్య సమస్యలు ఉంటూ వచ్చాయి ఇప్పుడు ఈ శని అష్టమంలోకి అనగా మకరంలోకి ప్రవేశిస్తున్నాడు మకరం అష్టమ స్థానం అయినప్పటికీ కూడా ఆయనకి అది స్వస్థానం అవటం మూలంగా అంత ఇబ్బంది ఉండబోదు మొత్తం మీద అష్టమ శని మూలంగా కూడా కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు కాబట్టి మీరు ఈ శనిశ్వరుడు కూడా కష్టపెట్టి పనిచేయిస్తాడు రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు కళాకారులకి కూడా మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది అన్ని రకముల వ్యాపారస్తులు కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి విద్యార్థులు తమ విజయందు అధికపరమైనటువంటి శ్రద్ధ వహించవలసి ఉంటుంది శనియస్సుని యొక్క అనుగ్రహం పొందేందుకు నేను చెప్పినటువంటి ఈ వీడియో చివరిలో చెప్పినటువంటి పరిహారాలు పాటించినందు మూలంగా మీరు ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి అనేటప్పటికీ పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేషానర్చిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఉంటాయి ఈ కర్కాట రాశి వారికి శనీశ్వరుడు ఇప్పటి వరకు కూడా ఆరో స్థానంలో ఉండి సప్తంలోకి ఏడవ స్థానంలోకి వెళుతున్నాడు ఈ సప్తమంలో శని ఉండటం మూలంగా సమస్త సప్తమ స్థానం కడత్ర స్థానం మూలంగా భార్య స్థానం అయ్యటం మూలంగా కొంత వివాహమైనటువంటి వారికి భార్యాపరంగా ఇబ్బందులు కొద్దిగా మనస్పర్ధలు ఉండేటువంటి అవకాశం ఉన్నది ఆర్థిక పరంగా ఖర్చులు విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశం ఉన్నది గత రెండున్నర సంవత్సరాలుగా శని మీకు ఆరో స్థానంలో ఉండటం మూలంగా మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా నెరవేరినాయి కానీ ఇప్పుడు పరిస్థితులు అన్ని భిన్నంగా ఏర్పడ్డాయి ధనార్జన ఎక్కువగా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులు కానీ సినీ కళాకారులు కానీ అధికారుల వలన పైన ఉన్నత స్థాయిలో ఉన్నవారికి మూలంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది ఎప్పుడు కూడా కర్మానుగతే శని అన్నారు మంచి చేసేవారికి శని మంచే చేస్తాడు చెడు అలవాట్లు బానిసైన వారికి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది మానసికమైనటువంటి బాధలు ఉంటే అవకాశం ఉంది విద్యార్థులకు గురుబలం బాగానే ఉంది శ్రద్ధగా చదువుకున్నట్లయితే మంచి మార్కులతో ఉత్తీర్ణ కాగలుగుతారు వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి కాలము మొత్తం మీద అన్ని రంగాల వారికి కూడా గడిచిన కాలం కన్నా కూడా ఈ యొక్క సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం జాగ్రత్తగా ఉండటం అవసరమనే చెప్పాలి శనేశ్వరి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ వీడియో చివరిలో చెప్పినటువంటి పరిహారాలు పాటించండి ఇంకా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి ఈ సింహరాశి అనేటప్పటికీ మహానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఈ సింహరాశి కిందకు వస్తాయి శనీశ్వరుడు వీరికి చాలా అనుకూలంగా ఉండబోయేటువంటి కాలము ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సింహరాశి వారికి పంచమంలో ఉన్న శని వలన కొన్ని రకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ వచ్చారు ఇప్పుడు షష్టమంలోకి మారుతున్నాడు షష్టమంలో శని మంచి ఫలితాలను కలిగజేస్తాడు అందున కూడా రజతమూర్తిగా సంచరించడం మూలంగా సింహరాశి వారికి ఎంతో మేలు జరిగేటువంటి అవకాశం ఉన్నది ఇతర గ్రహముల మూలకంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడిన వారు ఇప్పుడు ఎక్కువ గ్రహములు అనుకూలంగా ఉండటం మూలంగా శనిశ్వరుడు అనుకూలంగా ఉండటం మూలంగా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉన్నది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరికి గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి కాలంగానే పరిగణించాలి ఈ ఆరో స్థానంలో ఉన్నటువంటి శని ధన ధాన్యాభివృద్ధిని కలుగజేస్తాడు వివాహాది శుభకార్యాలను నిర్విఘ్నంగా చేస్తాడు వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి కాలము వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఇది చాలా మంచి కాలంగా చెప్పుకోవాలి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది స్త్రీ సౌఖ్యం బాగుంటుంది నూతన గృహ నిర్మాణం ఉండేటువంటి అవకాశం ఉన్నది వ్యవసాయదారులకు బాగుంటుంది విద్యార్థులకు కూడా గ్రహబలం బలం బాగున్నందు మూలంగా చదువుపైన శ్రద్ధ పెరిగే అవకాశం ఉన్నది మొత్తం మీద సింహరాశి వారికి అన్ని రంగాల్లో కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి ఇంకా కూడా మంచి ఫలితాలు పొందేందుకు ఈ వీడియో ఎవరిలో నేను సూచించినటువంటి రెమెడీలు నివారణోపాయాలు పాటించండి మంచి ఫలితాలను పొందండి ఈ ద్వాదశ రాసుల్లో ఆరవదైనటువంటి కన్యా రాశి ఈ కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ యొక్క కన్యా రాశి కిందకు వస్తారు ఇప్పటి వరకు కూడా ఈ కన్యా రాశి వారు శనిశ్వరు యొక్క శనిశ్వరుడు రాశిలో ఉండటం మూలంగా అర్ధాష్టమ శని ఫలితాన్ని అనుభవిస్తూ వచ్చారు ఇప్పుడు మకర రాశి ప్రవేశించడంతో పంచమంలోకి శని ప్రవహిస్తున్నాడు ఈ పంచమంలో అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉండదనే చెప్పాలి ఏ కార్యక్రమాలు ప్రారంభించినా కావున ఆటంకాలు కలుగుతూనే ఉండే అవకాశం ఉన్నది వీళ్ళకి వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టినా కూడా తగినంత ప్రతిఫలం దక్కే అవకాశం లేకపోతుంది ఎంతో కష్టపడి పనిచేసినా కూడా ప్రతిఫలం ఉండకపోవటము మనస్సుకు అశాంతి అయ్యో మనం ఇంత కష్టపడ్డా కూడా మనకి ఫలితం రాలేదనేటువంటి నిరాశ ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి దొరలవాట్లకు దూరంగా ఉండాలి మనస్సు నిలకడ మనోధైర్యాన్ని పెంచుకోవాలి అయితే శని స్వస్థానంలో ఉండటం మూలంగా పెద్దగా కీడు చేయకపోవచ్చు అంటే మామూలుగా పంచమంలో శని వలన కలిగేటువంటి దుష్ఫలితాల కన్నా కూడా కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా వీరికి మిశ్రమ ఫలితాలుగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది విద్యార్థులకు గురుబలం బాగానే ఉంది మొత్తం మీద శనిేశ్వరుని విశేషంగా పూజించడం మూలంగా వీరు ఇంకా మంచి ఫలితాలను పొందేట అవకాశం ఉన్నది తర్వాత వారు ఏడో రాశి అయినటువంటి తులారాశి చెప్పేటప్పటికి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ యొక్క తులారాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి శనేశ్వరుడు మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి వెళుతున్నాడు ఇప్పటి వరకు కూడా శని మూడో స్థానంలో మంచి ఫలితాలను అందిస్తూ వచ్చారు వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి ఇప్పటిదాకా కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టు నడిచి వస్తుంది కాలం అన్ని రంగాలలో ఉన్నవారు కూడా ఈ శనిశని ప్రభావం వల్ల కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలంగా ఉండటం మూలంగా కానీ మంచి ఫలితాలను పొందారు ఇప్పుడు కొద్దిగా అర్ధాష్టమ శని సంచారం మూలంగా కార్యానుకూలత కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తున్నది అన్ని విషయాల్లో కూడా ఈ తులారాశి వారు కొంచెం ఆచితూచి అడుగులు వేయటం ఇక ముందు అవసరం మనోవ్యాకులత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉంటుంది కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత ఉత్తీర్ణులు కాగలుగుతారు వ్యవసాయదారులు కూడా పడ్డ శ్రమకు లభిస్తుంది మొత్తం మీద కంగారు పడే పనేమీ లేదు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందు దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి సుఖపడి ఉన్నారు కనుక ఇప్పుడు కొద్దిగా పరిస్థితులు మోడ మారటం మూలంగా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది ఉద్యోగులు ఈ అర్ధామస్ట మూలంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది దైవబలంలో దైవ బలంతో ముందుకు సాగండి మీకంతా కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నది తర్వాత ఈ వారు శరీరకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం మూలంగా ఇంకా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉన్నది ఈ ద్వాదశ రాశుల్లో ఎనిమిదో రాశి అయినటువంటి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి అనేటప్పటికీ విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ యొక్క వృష్టి రాశి కిందకు వస్తారు ఈ వృష్టికి రాశి వారికి శని సంచారం ద్వితీయం నుండి తృతీయంలోకి మారుతుంది స్వస్థాన నుండి మగరంలో ప్రవహిస్తున్నాడు శని ఇప్పటి వరకు కూడా వీరు ఏల్నాడు శని ప్రభావంతో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చారు ఈ ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి వీరికి నాడు శని తొలగిపోతూ వస్తోంది శుభం అయితే అందున శని స్వస్థానమైనటువంటి మూడో స్థానంలోకి మకాల్లోకి ప్రవేశిస్తున్నాడు మూడో స్థానంలో తృతీయం నుంచి మంచి ఫలితాలని కలుగజేస్తాడని చెప్పాలి శని అందున కూడా శని స్వస్థానం ఇది అంతేకాకుండా ఈ విధంగా శని స్వస్థానంలో మూలం ఉంట మూలంగా అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నాడు శని వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉన్నది నూతన గ్రహయోగము అన్ని విధాలా కూడా వీళ్ళకి చాలా సుహృదమైన కాలంగా చెప్పబడుతూ ఉంది ఎప్పుడు కూడా శనీశ్వరుడు ఎక్కువ మంచి చేస్తున్నాడంటే దాన్ని మనం మన యొక్క బుద్ధిని ఆ శనేశ్వరుడు పరిశీలిస్తున్నాడు అనుకోవాలి ఎందుకంటే మనకి ఈ శనేశ్వరుడు మంచి చేసేటప్పుడు ఆ దైవం మనకి దానితో మనం సరిపెట్టుకొని మంచిగా ఉండి మంచిగా కనుక మన జీవనాన్ని కనిపించినట్టయితే శని ప్రభావం సరిగ్గా లేన సమయంలో కూడా శని మనకు అంతగా కూడా చెడు చేయడం అనేటువంటి విషయాన్ని శాస్త్రాలు చెబుతూ వస్తున్నాయి కాబట్టి ఆ దైవం ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి లేకుంటే తర్వాత చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క శనేశ్వరుడు మనకి మంచి చేస్తున్నటువంటి సమయంలో ఏదైనా మనం పది రూపాయలు సంపాదించుకున్నటువంటి సమయంలో దాన్ని నిలబెట్టుకుని మన దాన్ని సత్కార్యాలు కనుక వినిగించినట్లయితే ఉత్తరోత్తరాది మనకి చాలా మంచి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ శనిశ్వరుడు మనకి అను అనుభవపూర్వకంగా తెలియజేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈ శనిశ్వరు ప్రభావం వలన వీరికి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు స్థాన చలనము గృహ మార్పులు జరిగే అవకాశం ఉన్నది వ్యాపారస్తుల కళాకారులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు విద్యార్థులకు బాగుంటుంది మంచి మార్పులతో ఉత్తీర్ణులు కాగలుగుతారు మొత్తం మీద ఈ వృశ్చిక రాసి వారికి ఏలినాటి శని దోషం తొలగిపోయి మంచి జరిగేటువంటి అవకాశం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కనిపిస్తున్నది ఇంకా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఈ వీడియో చివరిలో చెప్పినటువంటి పరిహారాలు పాటించండి మంచి ఫలితాలని పొందండి ఈ ద్వాదశ రాశిలో తొమ్మిదో రాశి అయినటువంటి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి అనేటప్పటికీ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఈ యొక్క ధనసు రాశి కిందకు వస్తాయి ఇప్పటి వరకు కూడా ఈ ధనసు రాశి వారికి జన్మంలో శని ఉండటం మూలంగా చాలా కష్టాలు అనుభవిస్తూ వచ్చారు అనుకున్న పనులు కాకపోవటం మానసిక చింతన అనారోగ్యము ఇబ్బందులతో కాలం గడుపుతూ వచ్చారు వీళ్ళకి రాశిలో జన్మంలో పంచగ్రహ కూటమి ఉండటంతో ఎక్కువ మంది అనేక బాధలను అనుభవిస్తూ వచ్చారు ఇప్పుడు ఈ శని ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ శనిేశ్వరుడు ఈ విధంగా ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశించడం మూలంగా రెండో స్థానంలోకి స్వస్థానంలోకి వెళుతున్నాడు ధనస్సు రాశి వారికి సుమారుగా రెండున్నర సంవత్సరాలు ఇంకా ఏలినాటి శని ఉంటుంది ఇంతకుముందు రాశిలో ఉండగా శని చెడు ప్రభావం కన్నా కొద్దిగా ఇప్పుడు పర్వాలేదని చెప్పుకోవాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుగానే ఉండే అవకాశం ఉన్నది శనిశ ప్రభావం వలన విద్యార్థులకు కూడా కష్టపడి చదివినా కూడా మంచి మార్కులు వచ్చేట అవకాశం తక్కువగా ఉంటుంది వ్యవసాయదారులకు అనుకున్నంతగా దిగుబడులు ఉండకపోవచ్చు అన్ని రంగాల వారు కూడా అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం ఎంతో అవసరం ఈ వీడియోలో చివరి చెప్పినటువంటి విధంగా శనిశ్చర్య యొక్క దుష్ప్రభావాలను తొలగించడానికి పరిష్కారాలు కనుక పాటించినట్లయితే ఇంకా ఎక్కువ మంచి ఫలితాలని వీరు పొందేటువంటి అవకాశం ఉన్నది తరువాత మకర రాశి ద్వాదశ రాశుల్లో పదో రాశి అనేటువంటి మకర రాశి విషయం వచ్చేటప్పటికీ ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క మకర రాశి కిందకు వస్తాయి ఈ మకర రాశి వారి విషయం వచ్చేటప్పటికీ మనకు తెలిసిందే రాశిలోకి శని ప్రవేశం జరుగుతోంది నాట్స్ శని రెండో భాగం నడుస్తున్నది ఈ శనిశ్వరుడు స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా వీరికి శని మూలంగా మంచి జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి మంచి జరగకపోగా వీళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యల కన్నా కూడా వీళ్లకు కొంత చెడు అలవాట్లకు బానిసేటువంటి అవకాశం ఉన్నది ఈ కాలంలో మనస్సును అరికెట్టేటువంటి ఆలోచనలు చేయాలి బద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి విముక్తి పొందేటువంటి అవకాశాన్ని కల్పించుకోవాలి ఇప్పుడు చేయాలనుకున్నటువంటి పని తర్వాత చేద్దామనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి పనులు వాయిదాలు వేయటం అన్ని రంగా అన్ని రకాలుగా కూడా వీరికి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నది ఇంట్లో వారితో కానీ బయట వారితో కానీ ఎక్కువ అవమాన పల అవమానాలు పొందేటువంటి సందర్భాలు రావచ్చు ఆలోచన రహితంగా సంచరిస్తూ ఉంటే సంచరిస్తూ ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కళారంగాల వారికి కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నటువంటి అవసరం ఇప్పుడు విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదివినా కూడా మంచి మార్కులు సాధించడం కష్టంగా ఉంటుంది మంచి ఫలితాలు పొందడానికి ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ వీడియోలో వీడియో చివరిలో చెప్పినటువంటి పరిహారాలు పాటించిన మూలంగా ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు తర్వాత కుంభరాశి ద్వాదశ రాశుల్లో పదకొండో రాశి అనేటువంటి కుంభరాశి వారేటప్పటికీ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు యొక్క కుంభరాశి కిందకు వస్తారు ఈ కుంభరాశి వారి విషయం వచ్చేటప్పటికి ఈ సంవత్సరం నుండి వీరికి ఏలిన శని ప్రారంభం అవుతోంది అయితే శనీశ్వరుడు వ్యయంలో ఉండటం మూలంగా కొంత ఆర్థిక పరంగా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నది కానీ అంతకన్నా ఎక్కువగా పెద్దగా బాధలు ఉండవనే చెప్పాలి ఈ ఖర్చులు కూడా మంచి దారిలో నడిచేవారు మంచి పనులు కానీ ఖర్చు చేస్తారు చెడు ప్రవర్తనలో ఉన్నవారు చెడు పనులకే ఖర్చు చేస్తారు చెడుల వాటికి ఖర్చు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది గత రెండున్నర సంవత్సరాలుగా నుండి కూడా వీరికి అన్ని విధాలుగా కూడా అతి యోగ్యమైన కాలంగా నడుచుకుంటూ వచ్చింది సర్వసుఖాలు కూడా అనుభవిస్తూ వచ్చారు ఇప్పటిదాకా కూడా కాకపోతే ఇప్పుడు ఈ గ్రహ సంచారం మూలంగా కొంత పరిస్థితులను మారేటువంటి అవకాశం ఉన్నది అనుకున్న పనులు సక్రమంగా జరగడం సంఘంలో గౌరవ మర్యాదలు ఈ విధంగా మీదే అన్నిట కూడా పై చేయనట్టుగా ఇంతవరకు కూడా నడిచింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొద్దిగా మారుతోంది కనుక ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది గురుబలం మూలంగా పరిస్థితులు అధిగమించగలుగుతారు ఒక విధంగా ఆలోచిస్తే అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఇంతకన్నా కూడా వీరు మంచి ఫలితాలు పొందడానికి శనిశ్రని ఆరాధన చేయండి ఈ యొక్క వీడియో చివరిలో చెప్పినటువంటి నివారణోపాయాలు పాటించి మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయండి ఆఖరిగా ఈ ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి ఈ మీనరాశి అయినప్పటికీ పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం వారు ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ యొక్క మీనరాశి కిందకు వస్తారు ఈ మాన మీనరాశి వారికి లాభంలో అనగా పదకొండవ స్థానంలో ఉండటం మూలంగా శని అన్ని రకాలు కూడా వీళ్ళకి యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు మిగతా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా తిరుగులేని విధంగానే ఉంటుంది అన్ని రకాలైనటువంటి రంగాల వారికి కూడా ఇప్పుడు మంచిగా కలిసి వచ్చేటువంటి కాలం ఆరోగ్యం బాగుంటుంది ఇంతకుముందు అనగా గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కష్టాలకు ఇప్పుడు విముక్తి కలిగే అవకాశం ఉన్నది మనకంతా బాగుంది కదా అని చెప్పేసేసి మెడిసిపెడుతూ ఉండద్దు ఎందుకంటే మానవ జీవితం ఈ యొక్క నవగ్రహాల మూలంగా చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది కష్టం వెనకాల సుఖం సుఖం వెనకాల కష్టం ఆ విధంగా గ్రహ సంచారం మూలంగా అందరికీ కూడా ఈ సైకిల్ చక్రం తిరుగుతుండటం మూలంగా ఈ యొక్క గ్రహ సంచారం మూలంగా అందరికీ కూడా కష్ట నష్టాలు కుండలాగా నడుస్తూ ఉంటాయి కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఎక్కువ బాధపడటం సుఖం వచ్చినప్పుడు ఎక్కువ సంతోషపడటం కాకుండా జీవితాన్ని క్రమబద్ధమైనటువంటి రీతిలో కనుక గడిపినట్లయితే అందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శనేశ్వరి గ్రహం వలన ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది కాబట్టి మంచి పనుల్ని చేయండి సక్రమైన మార్గంలో కష్టపడి పనిచేసి ఆ శనేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వ్యవసాయదారులకు కూడా కళారంగాల్లో ఉన్న వారికి అందరికీ కూడా ఇప్పుడు చాలా యోగ్యమైనటువంటి కాలము విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ ఎక్కువగా కలుగుతుంది మంచి మార్కులు సాధించగలుగుతారు ఇంకా కూడా మంచి ఫలితాలు పొందడానికి శనేశ్వర అనుగ్రహం కొరకు ఈ చెప్పబోయేటటువంటి పరిహారాలు పాటించండి అందరికీ కూడా శుభం కలుగుతుంది ఇప్పటి వరకు కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో శని మకర రాశిలోకి ప్రవహించడం మూలంగా ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం మరి అన్ని గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి ప్రత్యేకంగా దీని గురించే మనం ఎందుకు తెలుసుకుంటామనేటువంటి విషయాన్ని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ శనిగ్రహం ఎప్పటికీ ఎక్కువ మందిలో ఒక విధమైనటువంటి భయం అందరికీ కూడా తెలిసిందే అందున కూడా ఈ రవి మాదిరిగానో లేదా చంద్రుని మాదిరిగానో ఒక రోజు రెండు రోజులు కాకుండా నెల రోజులు కాకుండా ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలుగా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంతేకాకుండా ఒక రాశిలో సంచరించేటప్పుడు ఆ యొక్క ముందు రాశి వారికి వెనక రాశి వారికి కూడా మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఈ శని ప్రభావం ఉండటం మూలంగా ఈ ఏడున్నర సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణతో ఉన్న ఉంటే కనుక మనకి మంచి జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఇటువంటి జాగ్రత్తలని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినా లేదా ఏ ఆస్ట్రాలిజర్ ఎవరు చెప్పినా కూడా ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇదంతా చెప్పడం కూడా చెప్పింది గోచారం ప్రకారంగా చెప్పడమే జరుగుతుంది ప్రతి వారికి కూడా వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ తేదీని బట్టి గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంటుంది అది బ్రహ్మలిఖితం దాన్ని ఎవరు కూడా మార్చేటువంటి అవకాశం ఉండదు ఆ గ్రహాలు కనుక అనుకూలంగా ఉన్నట్లయితే దానికి గోచారాన్ని ఇప్పుడు నేను చెప్పిన విషయ విషయాలన్నింటినీ కూడా అనుసంధానం చేసుకొని మన యొక్క కష్ట సుఖాలను బేరీజ్ వేసుకోవాలి ఇది గోచారంగా చెప్పినట్టుంది కాబట్టి చెప్పిన దాంట్లో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ వరకే మన యొక్క జీవితానికి మనం అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా శనేశ్వరి గ్రహం సంచారం మూలంగా మనం ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు అనుభవిస్తున్నా అనుభవించబోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలియజేసుకున్నాము ఈ విధంగా ఈ యొక్క శనేశ్వరునికి సంతృప్తి కలిగేటట్టుగా ఆయన యొక్క అనుగ్రహం పొందేటట్టుగా మనం అందరం కూడా మంచిదారిలో నడుస్తూ ఈ యొక్క శనేశ్వరి గ్రహానికి ప్రీతిగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నేను ఈ కింద చెప్పినటువంటి రెమెడీలని నివారణోపాయాలను పాటించుకున్నట్లయితే ఈ శనిశ్వరిని అనుగ్రహం పొందగలుగుతాం ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాన్ని చేస్తే శనిశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు శాస్త్రి గారు తప్పకుండా ఈ యొక్క శనిశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందుగా ఇందా చెప్పినట్టుగా నేను మంచి మార్గంలో నడవటానికి ఎక్కువ కష్టపడి పనిచేయడానికి మనిషి అలవాటు చేసుకోవాలి కష్టపడి పనిచేసే వాళ్ళని శనీశ్వరుడు ఎక్కువగా బాధించడం అనేటువంటిది పురాణ యక్తమైనటువంటి విషయం అంతేకాకుండా ఇప్పుడు ఈ శనిశ్వరిని యొక్క ప్రభావం మూలంగా కొంతమందికి ఏలినాడు శని కొంతమందికి అష్టమశని కొంతమందికి అర్ధాష్టమ శని ఈ విధంగా ఫలితాలు కలుగుతూ వస్తున్నాయి మరి యొక్క ఈ యొక్క శనేశ్చర్ని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ నవగ్రహాలకు కూడా అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలి ఆ పరమేశ్వరునికి ప్రీతి కలిగించేట్టుగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాలు కానీ నవగ్రహ జపాలు శనికి ప్రత్యేకంగా హోమాలు చేసుకోవడం మూలంగా ఈ ద్వాదశ రాసులు వారికి కూడా మంచి జరిగే అవకాశం ఉన్నది అంతేకాకుండా నల్ల నువ్వులు నువ్వుల నూనె కిలో నువ్వుల నూనె ఒక ఇనుప వస్తువు ఒక నల్ల జాకెట్ పీసు బ్రాహ్మణుడికి శనివారం పూట దానం ఇచ్చిన మూలంగా ఈ యొక్క శనిశ్చర్య యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము వీలైనంత వరకు మనం ఇచ్చేటువంటి వస్తువు ఆ బ్రాహ్మణుడికి ఉపయోగపడేట్టుగా ఉండాలి అది ఆ బ్రాహ్మణుడు ఉపయోగించుకుంటే దాని యొక్క ప్రభావం మనకి కలుగుతుంది మనం ఏదో పనికిరాని వస్తువు బ్రాహ్మణుడికి ఇచ్చేసేస్తే అది తీసుకెళ్లి బ్రాహ్మణుడు ఎక్కడ పడేశాడంటే దానివల్ల మనకు ఉపయోగం ఉండదు కాబట్టి బ్రాహ్మణుడికి ఉపయుక్తమైనటువంటి వస్తువు ఇస్తూ ఈ యొక్క నల్ల నువ్వులు నువ్వుల నూనె జాకెట్ పీసు ఒక ఇనపు వస్తువు దానం ఇచ్చినందువలన ఈ శనిశ్చని యొక్క దుష్ప్రభావం కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నది అంతేకాకుండా ఈ శనేశ్వరుడు మన ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం కానీ మన గృహం కానీ మన పరిసర ప్రాంతాలు కానీ ఎప్పుడు కూడా మనం చాలా శుభ్రంగా ఉండేట్టుగా చూసుకోవాలి ఎందుకంటే ఈ శనేశ్వరుడు దీర్ఘాదేవి ఎక్కడైతే అశుచమైనటువంటి పరిస్థితి కనిపిస్తాయో ఎక్కడైతే దుర్మార్గులు ఉంటారో ఎక్కడైతే దుష్కర్మలు రెండు మనుషులు కనిపిస్తారో అక్కడ ఈ శరీశ్వర సంచారం ఎక్కువగా ఉంటుందట కాబట్టి మనం వాటికి దూరంగా ఉంటూ మన పరిసరాలని మన ఇంటిని మన శుభ్రంగా ఉంచుకుంటూ ఉన్నట్టయితే మనకి అలక్ష్మి పరిహార ద్వారా మన గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న చోటికి శనీశ్వరుడు ఎప్పుడు కూడా రాడు కాబట్టి వీలైనంత వరకు మనం శుభ్రంగా ఉంటూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మన గృహాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ దుష్కర్మల మీద మన ఆసక్తిని తగ్గించుకొని సత్కర్మలు చేస్తూ కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉన్నట్టయితే ఆ శనిశ్చర్య యొక్క అనుగ్రహం మనకు ఎప్పుడు కూడా ఉంటుంది ఈ యొక్క నివారణోపాయాలని పాటించి అందరూ కూడా ఈ శనిశ్చర్య యొక్క అనుగ్రహం పొంది రాబోయే కాలంలో ఈ శనిశ్చర్య యొక్క దు దుష్ప్రభావాలను కలిగేటువంటి దుష్ఫలితాలను కూడా తగ్గించుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ శనిశ్చర్య యొక్క ప్రభావం ఏ ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని ఇంతటితో సమాప్తం చేస్తున్నాం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషాం గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు టిఆర్ నైన్ టీవీ ధర్మ సందేహాలు కార్యక్రమంలో ద్వాదశ రాశులపైన శనీశ్వరుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది శనీశ్వరుడి ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనే అంశాన్ని ఈరోజు మనకు శాస్త్రి గారు తెలియజేశారు మరి మరి విశేషంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం